మోత మోగు పోరు అలా ఉంది మ్యూజిక్. ఆ పాప మస్త కొట్టారు అన్న పెద్ద హిట్. హిట్ మాత్రం ఈసారి క్యాక ఫ్యాన్స్ గా మేము గాల రెగ్రెస్కుని తిరిగేస్తాం ఈసారి అన్న. ఈసారి రికార్డ్ బ్రేక్ చేసా అనుకుంటా పక్క బ్రేక్ పక్క పక్క మాత్రం బ్రేక్ ఈసారి ఈసారి పక్క బ్రేక్ గంటకి చొప్పేస్తారు. వకీల్ సాబ్ కన్నా మించిపోద్ది ఇది. ఆ సర్కార్ వారి పాట అవన్నీ ఎత్తేల్సిందే ఇంకా మా అన్న వచ్చాడంటే అందరు మూసుకోవాల్సిందే ఇంకా మా అన్న ముందు ఎవరు తోపలేరు. అన్నే తోపాడు ఇంకా పవన్ కళ్యాణ్ తోప కేక ఇంకా కేక పుట్టిస్తాడు ఇంకా ఇంకా రానా పక్కలో ఉన్న రానా అని చూసారా అంటే ఇద్దరు వస్తారు ఆ ఫైట్స్ సాంగ్స్ బాబా చింపేశారు అన్న అన్న మాత్రం ఎప్పుడెప్పుడు వస్తుంది అన్న కాసుకున్నాం. ఇప్పుడు ఆ చీరట్లు చించుతున్నాం మేము సినిమా కోసం. అలా ఉంది సినిమా ఇప్పుడు మేము సినిమాకి అయితే కాసుకున్నాం అన్న. ఇప్పుడు ఇది చూసిన తర్వాతే మాకు ఆగడం కాదు. రేపు వేస్తే సార్ చూద్దాం అనుకున్న అట్లా ఉంది మాకు. ఇప్పుడు టికెట్ 100 కాకుండా 1000 పెట్టుకోండి. మేము కొనడానికి రెడీ. మేము ఇప్పుడు రేపు వేస్తారా మేము రెడీ. ఇప్పుడే రెడీ ఇప్పుడే కొనేస్తాం కదండి. మేము ట్రైలర్ అట్లుందన్నమాట. ట్రైలర్ అలా ఉంది క్యూలో నిలబడతా కదండి నేను టికెట్ కొనడానికి. సినిమా మాత్రం కేక 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 పుట్టిస్తుంది. సరే ఆపేవాడలేడు మా అన్నని. అలా ఉంటుంది అనుకో సినిమా బాబా మించిపోద్ది. నా తల పీక్కున్నట్టుందన్న. సినిమా అయితే ఆగదు. మా అన్న ముందు ఎవడు నిలబడు. రాధేశ్యామ్ గానీ త్రిపుల్ ఆర్ గానీ ఎవడన్నా రాని అన్న మాత్రం ఆ రేంజ్ లో ఉంటాడు. పవన్ కళ్యాణ్ గా అంతే ఇంకట తగ్గేదేలే ఇంక మేము. అప్పుడు ఇట్లా మస్తు వస్తాయి ఆయన కలెక్షన్స్ చూసుకున్నా అని. ఇట్లా ఇంకోటి పవన్ కళ్యాణ్ క్రేజ్ తెలుసుగా సార్. ఒక్కో ఇంకొక రేంజ్ ఉంటుంది కానీ ఫుల్ హిట్ అవుతుంది. భీమా నాయక్ ఒక డైలాగ్ చూసినప్పుడు చెప్పాను నేను ఆ డైలాగ్లోనే ఉంది. సూపర్ ఉంటుంది సినిమా మాత్రం నో డౌట్. దాని గురించి అయితే కొరియోగ్రాఫర్ ఎవరు కానీ అందులో డాన్స్ చూసిన వెరైటీగా చాలా వెరైటీగా ఉంది. భీమా నాయక్ సాంగ్స్ సూపర్ మా అన్న ఈసారి వేరే కొరను చూపించాడు. మాకు భలే ఉంది ఆ పంచె కట్టుకుని ఇట్లా వస్తాడు ఇట్లా అన్నీ పంచె పట్టుకుని ఆ ఫైట్ సీన్లు కానీ ఆ దీపావళి డైలాగ్ ఉందిగా ఆ డైలాగ్తో క్యాక ఇంక థియేటర్ ఆగదు. సీట్లు గీట్లు అని పీక్ పడేయాల్సింది ఆ డైలాగులకి. అలా ఉంది. ఇంకోటి విలన్ రానా కదా ఇంకో రేంజ్ ఉంటుంది. ఈసారి బాహుబలికి మించింది రానాకి ఇచ్చేసది. బాహుబలిలో ఒక పేరు వచ్చింది. భీమలో నాయకతో మరో పేరు సృష్టిస్తాడు నారాయణ. అన్న అయితే తగ్గేదిలే ఇంకా అన్న తగ్గేదిలే. భలే ఉందంటే భలే ఉంది సినిమా. మస్త్ అనిపించింది అంటే నేను చూసేస్తాను మొబైల్ పట్టుకున్నా ఒక చోట కూర్చోలే నేను కుణుస్తున్నా దాన్ని చూస్తుంటే. నేను సినిమా ఎప్పుడు రాను కాసుకున్నా సినిమా కోసం కాసుకున్నాం. సినిమా ఎప్పుడెప్పుడెప్పుడు పిచ్చ కొట్టేస్తుంది మాకు. అలా ఉంది సినిమా మాత్రం తప్పకుండా త్వరలో 25th కి మన ముందు వస్తుంది. పవన్ ఇంకా చెప్పున ఎట్లుంది నువ్వు ఆగుతలి డాన్సర్స్ చెప్పలేసిన. ఇంకా చెప్తున్నా మా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ లుంగి కట్టుకొస్తే సినిమా కానా లుంగిలే అందరు లుంగిలు కట్టుకునే పోతాం చూడండి. మొత్తం లుంగి నీ చాలి థియేటర్ రోడ్ కూడా కానుకోద్ది ఆడు ఖాళీ ఓన్లీ పాయింట్లు కూడా ఉన్నాయి. సౌండ్ కి అయితే లేస్తున్నానా ట్రైలర్ చూసినా బాబా బాబా పక్కకైతే ఓడలేడు నా దగ్గర. ఒకరినైతే కొట్టివాడేసిన ఎక్కడ ఆగుతలేగా ఈ అమ్మ డ్యాన్స్ చేస్తానన్నా ఏ డిచ్చికి డిచ్చికి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా మస్తు సూపర్ అన్న బాగుంది ట్రైలర్ సినిమా కోసం అని ఆతృత. సినిమా వచ్చిందంటే ఇక తగ్గేదలే. కుమరయ్య పాడారు కదా సాంగ్ ఆ సాంగ్ అయితే అప్పుడే అంత తిట్టించింది. ఇప్పుడు ఆ సాంగ్ సినిమాలోకి చూసామంటే మేము థియేటర్లో ఇంకా నిలిపేదేలే మేము ఆ సాంగ్ కోసం. భీమా నాయక్ చీరలు గుర్తుంది చీరలు పిక్ పాడేస్తాం అన్న పక్కలకి. సినిమా రన్నింగ్ లో మొత్తం స్టాండింగ్ లో ఉంటారు ప్రతి ఒక్కరు. పూజన అయితే ఎవడు లేడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ రేంజ్ ఉంటాం మేము ఇంకా తగ్గేదేలే అన్నట్టు ఉంటాం. ఆ పాట అయితే ఉంటుందమ్మా అంటే పుట్టినాడు పులి పెట్టిన డైలాగ్ ఇంక లేచిపోద్ది. ఇంక సౌండ్ అనేది కేక థియేటర్ అంతా బాగా మోగిపోవాలి ఇంకా అలా ఉంటుంది అన్నారు. సినిమా అంటే ఇతరు కాసుకున్నాం ఎప్పుడెప్పుడు సినిమా అంటే అప్పుడు రెడీ మేము ఇంకా 1000 కానీ 2000 పెట్టుకోండి అన్న సినిమాకి. మన అమ్మ తగ్గేదేలే ఇంకా మేము ఈరోజు టాలరే మాకు మైండ్ ఎప్పుడెప్పుడెప్పుడు అని గిరగిర తిరుగుతున్నది. ఆ ఫైట్ ఒక్కొక్క స్క్రీన్ చూస్తుండే మాత్రం వేరే లెవెల్ బ్రో నిజంగా చెప్తున్నా. ఎంట్రీకే వాళ్ళ పుల్లిలో ఉంటే అడవిలో ఉంటే పుల్లిలు అడవిలో కాదు ఉండేది ఆ కార్ లో పోతుంది పులి భీమలా నాయక్ అది అక్కడ డైలాగు కేక రానా అంటే లాస్ట్ డైలాగు భీమలా నాయక్ కాసుకోనమయ్యా ఫ్యాన్స్ ఇక్కడ త్వరగా వచ్చేయను థియేటర్ లోకి అంతేనా తగ్గేది లేదు మాత్రం అన్న మాత్రం. పోలీస్ గడపలో మళ్ళీ మాఫియా గడపలో భలే ఉంటాడు అన్న పంచి అంటే పుష్పాలు ఉంది కానీ తగ్గేలే అని ఇప్పుడు నాకు భీమల నాయకులు ఎలవాడుతుంది ఆ ట్రేసర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు తగ్గేలే అంటే తగ్గేలాగే ఉంది. ఇప్పుడు మాత్రం తగ్గేదిలే అన్న ఏ మాత్రం అంటే తగ్గేదిలే. పుష్పకి గిష్పకి అన్ని మించిపోతుంది మా సినిమా మాత్రం అన్న తగ్గేదిలే. తోరి కాదర మీద చేయి మాత్రం తీసేదిలే మేము ట్యాగిస్ లో చీరలో కూర్చొని ఉంటాం మేము కొనుస్తూ కొనుస్తూ కొనుస్తూనే ఉంటాం. సినిమా మొత్తం అయ్యేదాకా కొనుస్తుంటాం.
తోల్దీసా నా కొడక డైలాగ్ ఉంది, సూపర్ డైలాగ్. పాట అంటావా, సూపర్ పాటలు. సేమ్ గబ్బర్ సింగ్ అప్పుడు ఎట్లుండే అట్లుంది సినిమా, సూపర్ ఉంటది. దాన్ని మించి ఉంటుంది సినిమా. ఏ బాబా, వకీల్ సాబ్ మించిన సినిమా అంటే ఇదే అనుకో. ఆ తోలిస్తా నా కొడక అని డైలాగ్ ఉంది, వాడిని పట్టుకున్నప్పుడు వేస్తాడు పిస్తల్ ఇట్లేసి, తోల్దీస్తున్న కొడక అంటే ఎంట్రీ అయితే ఇక అద్రిపోయిందనా ఎంట్రీ. బైక్ ఎంట్రీ అయితే పిచ్చి అబ్బా ఈ అమ్మ బైక్ ఇట్లా విరుగు తిరిగానే టైలర్ అయితే ఆగుతలే ఆడ అమ్మ. పబ్లిక్ ఫోన్లో చూస్తేనే ఫోన్లో నెట్ కూడా అయిపోయిందనా సారీ మొత్తం వేరే ఆడి హాస్పిటల్ ఆన్ చేసుకొని చూసినా. కానీ ఇక పుష్ప కన్నా పవన్ కళ్యాణ్ ఇక తగ్గేదలే ఇక మాది. ఏ డానీ బయటికి నా కొడక ఆడైలా బయటకు వచ్చి కాదు బద్దలు అయిపోతుంది థియేటర్ మాత్రం బద్దలు అయిపోతుంది అంతే బద్దలు అయిపోల్సింది. సరే ఇంకా నిత్యం ఏం అంటావా, అన్నకు తగ్గట్టు అమ్మ హీరోయిన్ తగ్గేదేలే ఒక డైలాగ్ ఉంది ఏమా నువ్వులే అంటే భీమ్లా నాయక్ హీరో భలే సెట్ అయ్యారు ఇద్దరు. నిత్యమీనన్ కూడా అన్నతో పాటు దొంచి కొట్టేస్తా సినిమా మొత్తం. ఇప్పుడు ట్రైలర్ లోనే అలా ఉందండి, ఇంక సినిమాలో ఒక రేంజ్ లో ఉంటారు ఇద్దరు. ఆయన ఏది చేసిన స్టైల్ అన్న, ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఏది పట్టుకున్న స్టైల్, ఆయన చేసిన స్టెప్ స్టైల్, ఆయన ఏది చేసిన స్టైల్. ఆయన సినిమా చాలా బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది సినిమా. అయింది సూపర్ టైలర్ అయితే టైలర్ గురించి సినిమా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది సినిమా గంటలో ఇప్పుడు రిలీజ్ అయిన ఒక గంటలో బ్లాక్ అయిపోవాలి ఇంకా మొత్తం. ఇంకా మొత్తం బద్దలు కావాలి ఎడగారికి. ఇప్పుడు గంటలో రియలైజ్ చేస్తే 10,000 పెట్టేనా చూడ బుద్ధి అవుతుంది మాకు. అప్పుడు సినిమా చూస్తే మొత్తం చూస్తేనే కొంచెం ఎట్లా అంటే, ఇప్పుడు రిలీజ్ చేసినా మేము పండుకోకుండా నైట్ అవుట్ చేసిన మరి చూస్తాం మేము. అట్లుంటారా, బైక్ తాగితే సరే మేము కొంటుంటాం అట్లున్నది సినిమా. ఇద్దరు వెళ్ళిపోదు టైస్ చూస్తేనే మాకు ఊపొస్తుంది ఇట్లా అట్లా అనిపిస్తుంది. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక ఏ మూవీ తీసినారు మా అప్ప, మా స్టార్ ఉంటే చాలు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక ట్యాగిస్ లో మొత్తం మోగిపోతాయి ఇంకా. ట్యాగిస్ అనేది బద్దలు కొట్టేస్తాం అలా ఉంటాం ఇంకా అన్న పేరుకి. ఇంకోటి పోలీసు ఊరా మాసు లుంగి గింగి అంత ఫైటింగ్, ఒక్కొని కుక్కని కూడా కొడుతున్నా ఒక్కొని మాత్రం ఒక రేంజ్ ఉంటుంది. ఫైటింగ్ మాత్రం ఒక రేంజ్ ఉంటుంది. సాంగ్స్ అంటావా అవి హిట్ అయిపోయినాయి సాంగ్స్ అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అయిపోయినాయి. భీమ్లా నాయక్ లాలా అని సూపర్ అయిన ఒక్కసారి డైలాగ్ ఒక్కసారి అన్నది గుర్తుందా ఏం డైలాగ్? డానీ బయటికి నా కొడక ట్రైలర్ లో కూడా అదే తోలదీస్తా అన్నాడు. ఒక్కసారి తోలు తీస్తా అందాం కదా మనం అందరం కలిసి రే తోలు తీస్తా. అండ్ భీమ్లా అంటే నాయక్ మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు అంటే ఏమని చెప్తారు మీరు? మేము వెయిట్ చేయదు కాదు స్వామి, కాసుకున్నాం తపస్సు చేస్తున్నాం సినిమా కోసం. ఇన్ని రోజులు ఇప్పుడు వచ్చిందా ఫస్ట్ డే రోజు పోస్ట్ పోన్ చేసేసరికి ఏంద్రా ఇది మళ్ళీ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ కాసుకున్నాం. 9 గంటలు ఎప్పుడే అవుతుందని సెలవులు పట్టుకుని సెలవు ముందే కూర్చున్నాం. అది మా పరిస్థితి. 9 గంటలు చేసేసరికి పీకుతున్నాం ఇలా నెట్వర్క్ ని, ఎప్పుడు వస్తుంది ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని అర్థమైతే ఎప్పుడు వదులుతాడా మేము ఎప్పుడు చూడాలా మనశ్శాంతి నిద్ర రాదు మాకు. దాన్ని చూస్తే నిద్ర వస్తుంది. ఇప్పుడు ట్రైలర్ ఈ టీజర్ కాకుండా థియేటర్ ఓపెన్ చేసి పోయి చూసాం. అంత మించి జై పవన్ కళ్యాణ్ ఒకసారి అన్న మూమెంట్ వేసుకోవాలి ఫస్ట్ ఒకసారి అందరు పెట్టారా జై పవన్ కళ్యాణ్ అన్న నిలబడితేనే ఒక స్టైల్ ఉంటుంది. ఈసారి గబ్బర్ సింగ్ అప్పుడు గబ్బర్ సింగ్ వన్ గబ్బర్ సింగ్ 2 వచ్చాడు. ఈసారి భీమ్లా నాయక్ తో పోలీస్ గెటప్ డ్రెస్ మాత్రం బలి సెట్ అయితే అన్న సార్కి బరాబర్ హీరో కంటే హీరోకి అయ్యన అన్నట్టుంటాడు బరాబర్ సెట్ అయితే పోలీసులు అంటే ఉంటారట. అన్న బాడీ లేకుండా కానీ నడుస్తుంటేనే స్టైల్ ఉంటుంది అన్నకి. అందరూ ఏమనుకుంటారు పోలీస్ అంటే సిక్స్ ప్యాక్ ఉండాలి ఉండాలంటారు. మా అన్నకు సిక్స్ ప్యాక్ అవసరం లేదు, కంట ఉండాలా కంట ఉంటే చాలు అన్న నడుస్తుండే. చూస్తే ఎక్కడ సినిమాలు అసలు భయపడ్డట లేదు, భయపడ ఎక్కడ మొత్తం ఎదురెళ్ళంటే పులి అంటారు అన్న పులి ఉందంటే తన్ని చూపెడతా అన్నట్టుంటది మొత్తం సినిమా. తగ్గేదేలే అన్న మాత్రం తగ్గేదేలే. రాధేశ్యామ్ రాని ఆ త్రిబులర్ రాని సర్కార్ వారి పాట రాని యా పాట రాని మా పాట ముందు యా పాట ఆగదు. మేము పాడేస్తాం అది ఆడేస్తాం అదే కథ అన్న. అప్పుడు గబ్బర్ సింగ్ అయితే ఎప్పుడైతే అట్లా గబ్బర్ సింగ్ వచ్చింది చూడు దాని కలెక్షన్స్ దాని బ్లాక్ బస్టర్ హిట్ ఫుల్ ఇప్పుడు ఇది పక్క అవుతుంది. భీమ్లా నాయక్ పక్క అవుతుంది, దానికన్నా ఎక్కువ అవుతుంది. గబ్బర్ సింగ్ పేరు వచ్చింది కదా దీనికి ఇంకా పేరు. రికార్డులు మాత్రం బ్రేక్ చేస్తుంది అంటే ఇంక చెప్పకూడదయా. మీరు చూడండి మేము ఆడిస్తాం పవన్ని ఓ రేంజ్ లో నిలబెట్టేస్తాం మీతో. ఎట్లా ఉంటుందంటే తలక వెళ్ళిపోవాలి ఒక్కొక్కనికి. ఆ సర్కార్ వర పాట పోవాలా త్రిబులారు పోవాలా కాసుకోండి
అన్న వస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ. సినిమా ఇన్ని రోజులు నేను పవన్ కళ్యాణ్ అందరికి పిచ్చి పిచ్చి అంటే ఏందో అనుకున్నా, కాకపోతే ఇప్పుడు ట్రెజర్ చూసినాక అర్థమైంది నాకు. భీమ్లా నాయక్ అరే అన్న ఇట్లుంటాడా, ఆ కట్టోరు చూస్తే నాకు ఇన్ని రోజులకి ఇట్లా అర్థమైంది. అరే ఈ అన్నలకు ఒక రేంజ్ లాగా మనం కూడా ఒక ఫ్యాన్స్ అయిపోతే అట్లా అనిపిస్తుంది అన్నట్టు అనిపించింది నాకు. ఈ అన్నలు చెప్తుంటే నేను ఏమో అనుకున్నా, అరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంద్ర అన్నట్టు అనుకున్నా. ఆ సినిమా చూస్తే అర్థమైంది నాకు, ఆ బుల్లెట్ దింపుతాడు గ్రౌండ్ లో ఎట్లా అంటే గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అని రికార్డు కొడతా ఈ సినిమా. భీమ్లా నాయక్ ఆ రికార్డు కొట్టాల్సిందే అన్న, కొడతామని కాదు కొట్టాల్సిందే. ఇక ఆ బైక్ ఆ అన్న కట్ అవుట్ ఆ విలను సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. ఫస్ట్ షోకి మేమే వెళ్తాం, ఎన్ని పైసలు 5 గంటల షో పెట్టిన వెళ్తాం అన్న. ఇప్పుడు రేపు రిలీజ్ చేసి వెళ్తాం అన్న, 5 గంటలకు పెడతామని చెప్పి వెయిట్ చేస్తాం. అందరం పెట్టుకోండి మరి. రైతురి బ్లాక్ బస్ కొట్టేస్తుంది. గబ్బర్ సింగ్లు గిబ్బర్ సింగ్లు అన్నింటికి మించిన సినిమా మాది అనుకో. భీమ్లా నాయక్ మేము కాసుకున్నాం, దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేస్తూనే ఉంటాం, ఎప్పుడు టాకీస్ కేస్తారని కాసుకున్నాం. ఆ టాకీస్కి వచ్చిందా ఇంక చెప్పకూడదు దాని గురించి. ఇంక బ్లాక్లు కొట్టేస్తాం, టికెట్స్ సీట్లు ఉండవు ఇంక కింద సీట్లు ఒక్కడు కూడా కూర్చోడు. టాకీస్ మొత్తం పేపర్లు షర్ట్లే కనబడతాయి, అలా ఉంటది. ఇంకా షర్ట్లు పీచుకొని ఒకటి కొనుస్తున్నారు, అలా ఉంటది సినిమా మాత్రం. సైలెంట్ కాదన్నా చెప్పి సినిమా చూసి సైలెంట్ అయిపోతుంది. సేమ్ గబ్బర్ సింగ్ అన్న, గబ్బర్ సింగ్ లో పేరు ఎట్లా వచ్చిందో ఇలా ఫుల్ ఫుల్ వస్తుంది. ఖతర్నాక్ వస్తుంది సినిమా మాత్రం, ఒక రేంజ్ ఉంటుంది సినిమా మాత్రం. తెలిసిపోయింది అప్పుడే సినిమా గురించి అయితే.